హలో ఐరన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ పోలీస్ ఎస్ఐ సంబంధించినటువంటి అప్డేట్స్ ఒకసారి చూస్తున్నట్లయితే, ఎస్ఐ మెయిన్స్ కు 2 నెలల సమయం ఇవ్వాలని నిన్న విజయవాడలో నిరుద్యోగ అభ్యర్థులు మోకాళ్ళపై కూర్చొని నిరసన అయితే తెలపడం జరిగింది. దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఈరోజు న్యూస్ పేపర్లో ఆర్టికల్ ద్వారా తెలియజేయడం జరిగింది. ఒకసారి మనం పూర్తి వివరాలు చూస్తున్నట్లయితే, మోకాళ్ళపై కూర్చొని నిరసన తెలుపుతున్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులు ఇక్కడ ఏమైనా చూడొచ్చు. మెయిన్స్ కు 2 నెలల సమయం ఇవ్వాలపై 2 నెలల సమయం ఇవ్వాలి, మోకాళ్ళపై కూర్చొని ఏఐవైఎఫ్ నేతల నిరసన అని ఇక్కడ మెయిన్ హెడ్డింగ్ ఇక్కడ ఒక ఆర్టికల్ అయితే రాయడం జరిగింది. ఒకసారి పూర్తి వివరాలు చూస్తున్నట్లయితే, పోలీస్ ఎస్ఐ మెయిన్స్ పరీక్షలకు సన్నద్ధం కావడానికి 2 నెలల సమయం ఇవ్వాలని అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ మాజీ జాతీయ కార్యదర్శి, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు గుజ్జుల ఈశ్వరయ్య, రాష్ట్ర సహాయ కార్యదర్శి ద్రవిడ సురేష్, ఏపీ నిరుద్యోగ జేఏసీ కన్వీనర్ షేక్ సిద్దిక్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. స్థానిక దాసరి భవన్ వద్ద మోకాళ్ళపై కూర్చొని మంగళవారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఈశ్వరయ్య మాట్లాడుతూ, పోలీస్ శాఖలోని కానిస్టేబుల్ ఎస్ఐ ఉద్యోగాల నియామకానికి రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి 2022 నవంబర్ 20న నోటిఫికేషన్ ఇచ్చిందన్నారు. తక్కువ సమయంలోనే ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించి 2 వారాల్లోపే ఫలితాలను విడుదల చేశారన్నారు. ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించిన వెంటనే దేహదారీర్య పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా 6 నెలల వరకు నిర్వహించకుండా నిరుద్యోగులతో చెలగాటం నిర్వహించారన్నారు. ఇప్పుడు కేవలం 19 రోజుల వ్యవధిలోనే అక్టోబర్ 14, 15 మెయిన్స్ పరీక్ష నిర్వహిస్తామని ప్రకటించారని, దీంతో అభ్యర్థులకు తీవ్ర నష్టం కలుగుతుందన్నారు. పోలీస్ ఎస్ఐ కానిస్టేబుల్ పరీక్షలపై ఉన్న కోర్టు కేసులను పరిష్కరించకుండా ఎస్ఐ ఫిజికల్ ఈవెంట్స్ టెస్ట్ నిర్వహించడం దారుణమన్నారు. ఖాళీగా ఉన్న 26 ఉద్యోగాలను భర్తీ చేయాలన్నారు. డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు రామన్న, పీడిఎస్యు రాష్ట్ర కార్యదర్శి రాజేష్ పాల్గొని మద్దతు పలికారు. ఏఐవైఎఫ్ నగర నేతలు లంగా గోవిందరాజులు, లంకేష్ సాయి, మోహన్ కృష్ణ పలువురు నిరుద్యోగ అభ్యర్థులు తదితరులు పాల్గొన్నారని ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే తెలియజేయడం జరిగింది మనకి ఈ యొక్క ఆర్టికల్ ద్వారా. ఏపీ పోలీస్ ఎస్ఐ మెయిన్స్కు 2 నెలల సమయం ఇవ్వాలని విజయవాడలో నిన్న నిరుద్యోగ అభ్యర్థులు మోకాళ్ళపై కూర్చొని నిరసన అయితే తెలపడం జరిగింది. దానికి సంబంధించిన ఆర్టికల్ మనకి ఇక్కడ ఏక వీడియో తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా మనకు ఈనాడు న్యూస్ పేపర్లో కూడా ఈ యొక్క నిరసన గురించి ఒక ఆర్టికల్ అయితే రాయడం జరిగింది. ఎస్ఐ మెయిన్స్ పరీక్షలకు సమయం ఇవ్వాల్సిందే అని ఒక మెయిన్ హెడ్డింగ్తో ఈనాడు న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే రాయడం జరిగింది. పోలీస్ ఎస్ఐ మెయిన్స్ పరీక్షలకు సన్నద్ధం కావడానికి 2 నెలల సమయం ఇవ్వాలని ఏఐవైఎఫ్ జాతీయ మాజీ కార్యదర్శి, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జి ఈశ్వర్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ విషయమే మంగళవారం ఏఐవైఎఫ్ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో దాసరి భవన్ ఆవరణలో మోకాళ్ళపై నిలబడి నిరసన వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ, ఏపీ పోలీస్ శాఖలోని కానిస్టేబుల్ ఎస్ఐ ఉద్యోగాల నియామకానికి గత 7 నవంబర్లో నోటిఫికేషన్ ఇచ్చారని, తక్కువ సమయంలోనే ఫిలిమ్స్ నిర్వహించారని తెలిపారు. ఈ పరీక్ష అయిపోయిన వెంటనే దేహదారీ పరీక్ష నిర్వహించాల్సి ఉన్నా దాదాపు 6 నెలల పాటు జాప్యం చేశారని విమర్శించారు. ప్రిలిమ్స్ పరీక్షల ఫలితాలు వచ్చిన 19 రోజుల వ్యవధిలోనే అక్టోబర్ 14, 15 మెయిన్స్ పరీక్ష నిర్వహిస్తే అభ్యర్థులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని పేర్కొన్నారు. దేహదారీ పరీక్షలకి ఎక్కువ సమయం కేటాయించారన్నారు. మెయిన్స్కు సన్నద్ధమవడానికి 2 నెలల గడువు ఇవ్వాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. గత నోటిఫికేషన్లో ఎత్తు సరిపోయిన వారిని ఇప్పుడు ఎత్తు తక్కువని వెనక్కి పంపిస్తున్నారని విమర్శించారు. వాటిని సరిచేసి గత నోటిఫికేషన్లో ఎత్తు సరిపోయిన వారికి మళ్లీ ఈవెంట్స్ నిర్వహించి న్యాయం చేయాలని కోరారు. ఎస్ఐ కానిస్టేబుల్ పరీక్షలపై కోర్టులో ఉన్నటువంటి కేసును పరిష్కరించకుండా ఎస్ఐ ఫిజికల్ ఈవెంట్స్ నిర్వహించడం దారుణమన్నారు. నిరసన తెలిపేందుకు సిద్ధమైన విద్యార్థి సంఘ నాయకులను పోలీసులు అరెస్ట్ చేయడం, రాత్రంతా స్టేషన్లో ఉంచడం దారుణమన్నారు. పోలీసులు తీరు హేయమని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శి రామన్న, పీడిఎస్యు రాష్ట్ర కార్యదర్శి రాజేష్, ఏఐవైఎఫ్ నగర కార్యదర్శి లంగా గోవిందులు, సహాయ కార్యదర్శి లంకేష్ సాయి,
నాయకులు మోహన్ కృష్ణదేవులు పాల్గొన్నారని ఇక్కడ ఇక ఆర్టికల్ ద్వారా మనకి ఇన్ఫర్మేషన్ తెలియజేయడం జరిగింది. ఈశ్వరయ్య విద్యార్థి సంఘ నాయకులు తదితర నినాదాలను ఇక్కడ క్లియర్గా ఇమేజ్ కూడా ఇవ్వడం జరిగింది. ఎస్ఐ మెయిన్స్ పరీక్షలకు సమయం ఇవ్వాల్సిందని ఇక్కడ ఈనాడు న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే రాయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ చూడవచ్చు, రెండు నెలల సమయం ఇవ్వాల్సిందని ఎస్ఐ మెయిన్స్ పరీక్షలపై ఈశ్వర్య డిమాండ్ అని విజయవాడలో యువజన నిరుద్యోగుల నిరసనని మనకు ఒక ఆర్టికల్ ద్వారా విశాలాంధ్ర న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ ద్వారా ఇక ఇన్ఫర్మేషన్ తెలియజేయడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ ఏపీ పోలీస్ ఎస్ఐ మెయిన్స్కు 2 నెలల సమయం ఇవ్వాలని నిన్న విజయవాడలో మోకాళ్ళపై కూర్చొని నిరుద్యోగ అభ్యర్థుల నిరసన తెలియజేయడం జరిగింది. దానికి సంబంధించిన అప్డేట్స్ అయితే మనకి క్లియర్గా ఇప్పుడు తెలుసుకున్నాం ఫ్రెండ్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ వాచ్ చేసుకుంటే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీకు పూర్తి సపోర్ట్ను తెలియజేసారు కోరుకుంటున్నాం. మరొక వీడియోతో మరొక అప్డేట్తో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ఎవరీవన్.